Yes, good morning అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వెస్టేజ్లో ఎంత అద్భుతమైన అవకాశం, అసలు మనం ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ జీవితంలో డబ్బులు సంపాదించాలనే మనం ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం. అక్కడ మనకు అనుగుణంగా మన డ్రీమ్స్ అనేటివి ఫుల్ఫిల్ అవుతున్నాయా అవడం లేదా అనేది మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మనం చేస్తున్న పని ఏంటి, మన సంపాదన ఏంటి, మన సంపాదనలో మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాం, అలా మనం ఉండగలుగుతున్నామా, అంత మనం సంపాదించగలుగుతున్నామా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అలాగే మన సంపాదనతో పాటు మనకు హ్యాపీనెస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. హ్యాపీనెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం బయటకు వెళ్ళి మంచి మంచి ట్రిప్స్ కానీ మంచి మంచి టెంపుల్స్ కానీ అలా తిరిగినప్పుడు మనలో ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. మనం మన ఫ్యామిలీతో గడిపే మంచి మూమెంట్ అన్నమాట. అయితే అలా ఎంతమంది మీరు ఫ్యామిలీతో గడపగలుగుతున్నారు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని, మీ సంపాదన ఏంటి, అసలు మేము చేస్తున్నది కరెక్టా కాదా అనేది తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు మేము ఇంత కాన్ఫిడెంట్గా ఈ బిజినెస్ గురించి మీకు చెప్తున్నాము, ఇంత కాన్ఫిడెంట్గా మీకు ఈ బిజినెస్ అవకాశాన్ని చేసుకోమని, అలాగే ఈ బిజినెస్లో చాలా అంటే చాలా సక్సెస్ ఉందని చెప్తున్నాము అంటే, ఈ బిజినెస్లో ఎంత సక్సెస్ ఉంది అనేది సక్సెస్ అయిన లీడర్స్ను మేము డైలీ చూస్తున్నాం కాబట్టి మాకు అవగాహన అనేది ఉంది. మీరు బయట ఈ బిజినెస్ గురించి కానీ డైలీ మేము మీటింగ్స్ వినడం వల్ల ఇదంతా మేము నేర్చుకుంటున్నాం కాబట్టి మాకు తెలుసు. మీరు బయట ప్రపంచంలో ఉంటున్నారు కాబట్టి ఈ బిజినెస్ ఏంటి, అసలు ఈ బిజినెస్లో సక్సెస్ ఉందా లేదా అనేది మీకు అర్థం కాదు. మీరు ఈ బిజినెస్ చేయకపోయినా కనీసం ఒక వారం రోజులు సీడీ అనేది విని చూడండి ఫ్రెండ్స్. విన్న తర్వాత ఇందులో సక్సెస్ ఉందా లేదా అనేది తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత బిజినెస్ అనేది ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు నమ్మి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ బిజినెస్లో ఎలాంటి మోసం అనేది లేదు. మీరు మిమ్మల్ని నమ్మి చేయాలి, అలాగే మీతో పాటు వచ్చిన వాళ్ళని సక్సెస్ చేయాలి. అలా చేయగలిగితేనే మీరు ఈ బిజినెస్లో ఖచ్చితంగా సక్సెస్ని అయితే సాధిస్తారు. బిల్ గేట్స్ ఒక మాట చెప్తూ ఉంటారు, ఏంటి అంటే, పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు, పేదరికంలో చనిపోవడం మన తప్పే అని. మీరు పేదరికంలో చనిపోవాలనుకుంటున్నారా, లక్షాధికారి కావాలనుకుంటున్నారు అనేది మీరే డెసిషన్ అనేది తీసుకొని బిజినెస్ అవకాశాన్ని అయితే తీసుకోండి. మీరు చేసే పనిలో మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ అదే లైఫ్ అనేది లీడ్ చేస్తారు. కానీ వెస్టేజ్లో ఉంటే అన్నీ అద్భుతాలే. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, డబ్బుకు డబ్బు సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం సంపాదించుకోవచ్చు, మంచి మంచి ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఏదైనా కష్టం వచ్చింది అని అంటే గ్రేట్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకొని ఇంత మంచి అవకాశాన్ని అయితే ఎవరు మిస్ చేసుకోకండి. ఈరోజు మీరు బయట తిరిగి చెప్తూ ఉంటే చాలామందికి చులకనగా అనిపించవచ్చు, కానీ ఈరోజు అన్న వాళ్ళే రేపు మిమ్మల్ని ఇంత మంచి బిజినెస్ను మేము చేయలేదు అన్న మాట వాళ్ళ నుంచి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది. మీరు మిమ్మల్ని నమ్మి బిజినెస్ అవకాశాన్ని తీసుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. కాన్ఫిడెంట్గా ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే కానీ హ్యాపీనెస్ అనేది వదిలిపెట్టకుండా బిజినెస్ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి ఈ బిజినెస్లో నేర్పిస్తారు ఫ్రెండ్స్. ఈ బిజినెస్లో అసలు నేను చెప్తున్నాను కదా, మీరు మార్నింగ్ సీడీ వినండి. ఖాళీ మార్నింగ్ సీడీ వింటే అసలు ఈ బిజినెస్ మంచిదా కాదా అనేది మీరే క్లియర్ చేసుకుంటారనమాట. మీరు బయట ఎన్ని పనులు చేసినా కానీ మన ఖర్చులు అనేటివి పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ఖర్చుల్లో మనం కూడా అందులోనే కొట్టుకోవాలనే ఆలోచన మానేయండి ఫ్రెండ్స్. దానికి బదులుగా ఇంకా ఏదైనా పని చెయ్యాలి, ఇంకా నా ఫ్యామిలీకి సపోర్ట్గా నేను నిల్చోవాలి, నా ఫ్యామిలీ అందరిలాగా ఉండకూడదు, నా ఫ్యామిలీ అందరికన్నా గొప్పగా ఉండాలి అనేది ఆలోచించండి. అలాగే మన మైండ్లో మనం ఏదైతే ఆలోచిస్తామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు మీ మైండ్లో మీరు ఇలా ఉండాలి అని డెసిషన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా అలా మీ లైఫ్ అనేది ఉంటుంది.
అలాగే మీరు మీ డ్రీమ్ చేయడం వల్ల ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. ఇవన్నీ మీకు బయట చెప్పే వాళ్ళు ఎవరు లే ఉండరు. ఇందులో ప్రతి ఒక్కటి చెప్తారు. మనం ఎంత కష్టపడాలి అనేది కూడా ప్రతి ఒక్కటి మన అప్లయన్స్ అయితే నేర్పిస్తూ ఉంటారు. చాలా అంటే చాలా అద్భుతమైన బిజినెస్, ఎవరు వదిలిపెట్టకుండా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఈరోజు సంతోషంగా ఉన్నామని ఆలోచించకండి. సంతోషంగా ఉన్నప్పుడే మనం ఇంకా మంచి లైఫ్ను లీడ్ చేయాలని, కష్టం రాకముందే మంచి లైఫ్ను లీడ్ చేయాలని ఆలోచించుకొని ఈ డెసిషన్ అనేది తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నా వీడియో ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ